संबंधी लीडर् कल एसपी गारू मेमरांडम इच्छा मूड रोज कृतम जगह संघटन मा गौरव चंद्रबाबु नायडु गारी अदे विधा लोकेश बाबू गारी మాట్లాడిన మాటలు ఇక్కడ రాప్తాడి ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడైన చంద్రశేఖర్ రెడ్డి చాలా దారుణంగా ఎవరు ఇనే పరిస్థితులు అంటే అంత మహిళలు గాని ఎవరు కూడా ఇనేటట్లు కూడా లేకోకుండా అంత దారుణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఈ విషయం మీదే ఆయన దాదాపు 3 రోజుల క్రితమే మేము రాప్తాడి స్టేషన్ లో కేసు కూడా పెట్టాం ఇంతవరకు దాన్ని ఉలక పలకలేదు కనీసం ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు వెంటనే స్పందించి केस जिला बहिष्करण से बाध्यता एसपी गारूसकोवाल अंके मेमंदर कल एसपी गारू इच्छा एसपी गारू स्पंदर नीन वीनमीद याशनकोवे भारी एन मे धर्ना इकसी आ केस रिजिस्टर अरकू पोराटम लीडर कल कुट सभ्युंदर कल इकड़ा मे पोराटमें तेदे लेदी प्रत्येक एसपी गारू सानकूल స్పందించారు కాబట్టి మాకు కూడా ఒక నమ్మకం ఉంది ఈ కేసు వెంటనే రిజిస్టర్ చేస్తారని ఒక నమ్మకంతో మేమందరం కూడా వెళ్తున్నాం ఇదే కాకుండా నిన్నటి రోజు చెన్నై కొత్తపల్లిలో మనం కూడా చూసాం లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అంత దారుణంగా మాట్లాడితే కూడా పోలీసులు స్పందించలేదు కానీ ఎక్కడో ఆయన మాట్లాడిన మాటలు కడపమండి మా కార్యకర్త మాట్లాడితే దాన్ని వెంటనే అర్ధరాత్రి పూట పోయి తీసుకొనిచ్చి ఆయన అరెస్ట్ చేసి అంటే ధర్మవరం స్టేషన్ లో ఆ పరిధిలో పోలీసులు లేరు అనుకుంటా అనంతపురం ఎక్కడైతే రామగిరి స్టేషన్ లో సిఐ గారికి గాని ఎస్ఐ గారికి అప్పచెప్పి ఆయన తీసుకొని వచ్చారు తెచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎనికింటి వస్తే వాళ్ళని కూడా 2.5 గంటల టైం లో వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన లీడర్ని కనగనపల్లి కన్వీనర్ అయిన అమర్నాథ్ రెడ్డి అదే విధంగా చెన్నై కొత్తపల్లి సంబంధించిన శ్రీనివాసుల్ని వీళ్ళందర్నీ కూడా అదే దాంతో పాటు ఒక 40 మందిని రాశేఖర్ రెడ్డి చందును వాళ్ళు కూడా 2.5 గంటల టైం లో వచ్చారు 2.5 గంటల టైం లో వచ్చి బయట వాళ్ళు ఉంటే అతి దారుణంగా వాళ్ళ దగ్గర తీసిపోయి కొట్టేదే కాకుండా కత్తులతో కూడా పడిచారు మీరు కూడా చూసి ఉంటారు ప్రెస్ వాళ్ళు కాని అందరూ అదే కాకుండా నడి రోడ్డు మీద కంకర్లో ఈడ్చింటే మోకాళ్ళ రెండు కూడా దెబ్బ తిన్నాయి ఇంత దారుణంగా కొట్టింటే ఈ కేసు కూడా మీరు తీసుకోండి అని చెప్తే ఏం పెట్టారయ్య కేసు మీరు తూతూ మంత్రంగా స్టేషన్ మెయిల్ ఇచ్చి పంపిస్తారు మరి మేము ఎవరు నమ్మాలా ఎక్కడ అడగ ముందుకేయాలంటే కూడా భయపడే పరిస్థితి పోలీసులు అడ్డుకోవడం పోలీసులు చొక్కాలు పోలీసులు కొంతమంది నేను అందర్నీ కూడా అన్నం అందరూ అంటే అందర్నీ కూడా కొంతమంది అంటే రామగిరి సిఐ లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళక తొత్తలుగా దాదాపుమందికి మండలంలో ఉండే ఎస్ఐలు గాని వీళ్ళందరూ కూడా తొత్తలుగా మారి కానిస్టేబుల్ తో సహా చాలా మంది కానిస్టేబుల్ కూడా ఇదేంది కర్మ మాకి ఈ సిఐ ఎప్పుడు పోతారా అని ఈ రోజు మొరపెట్టుకుంటున్నారు ఈ రోజు సిఐ అంటారంట మా బావమరిదిని కాపాడుకోవాలి కదా అని వాళ్ళ బావమరిది ఎవరయ్యా ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలంట ఆయన నేను కాపాడుకో ఎవరు కాపాడాలని మరి ఈ విధంగా ఉంది పోలీసు వ్యవస్థ మరి మేము ఎవరు చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదు ఈ రోజు ఇక్కడ ఉండే ఎస్పీకి చెప్పాం అక్కడ ఉండే ఎస్పీకి చెప్పాం కానీ కదలికలు ఏమీ లేవు అక్కడ ఉండే ఎస్పీ గారిని కూడా మేము కూడా అందరం కూడా ఇన్ని కలిసి ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు తప్పు ఏదైనా చేస్తే దానికి కేసు పెట్టండి దానికన్నా ముందే వైఎస్ఆర్ అని పిలిపించి మా వాళ్ళని కొట్టించడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది ఇదే కాకుండా మొన్నటి రోజు కూడా దెబ్బల కుంట మీద కట్ట మీద నిలబెట్టి దెబ్బల కొట్టింది రాశేఖర్ రెడ్డి వెహికల్ అడ్డం పెట్టి మరి కేసు ఎవరు పెట్టారయ్యా మా అధ్యక్షుడు పార్థసారథి గారు వచ్చారు పావరేల్ కిష్టాన్ గాల్సినట్ల పిస్తోల్ దనిని గాల్స్తాను అంటాడు ఒక సిఐ పబ్లిక్ లో మరి ఆ విధంగా జరిగితే మేము కేసు పెడితే మాకేమో 307 వాళ్ళకైతేమో స్టేషన్ బెయిల్ దెబ్బలు తిన్నోళ్ళు మేము తిన్నోళ్ళకేమో ఒక కేసు తినుకోకునేళ్ళకేమో ఒక కేసు అయినట్లయింది ఆ రకంగా మళ్ళా మన బెయిల్ వస్తే స్టేషన్ లో పోయి కేసు మళ్ళీ సంతకాలు పెట్టేపోతే అక్కడ రాజశేఖర్ రెడ్డిని పిలిపించారు సిఐ ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ వాళ్ళని పిలిపించి ఆడ పోర్టల్ తీయనరా ఈయన కొడుకులందరినీ మళ్ళీ వీళ్ళ కథ బయటకు వస్తే వీళ్ళ కథ చూస్తానంట ఏం చూస్తావయ్యా వీళ్ళ కథ మా వాళ్ళు కూడా తిరగబడితే మీ కథ కూడా మేము చూడగలం ఏదైనా మాట్లాడినప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో ఎట్లా పిలిపిస్తారు సిఐ గారు మన మా ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ మా జిల్లా అనంతపురం జిల్లాలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు వైఎస్ఆర్ లను కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా మా జిల్లా అంతా కూడా ప్రశాంతంగా కూడా నడిపాం ఈ రోజు ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే తలకే రాప్తా నియోజకవర్గం అంతా ఇచ్చేసావు ఇదంతా ఎందుకు వచ్చింది జాకీ పరిశ్రమ నువ్వు 10 కోట్ల వసూలు అడిగి డిమాండ్ చేసావు కాబట్టి జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది
దాని గురించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాని సిపిఐ రామకృష్ణ అన్న గారు గాని అదే విధంగా బీజేపీకి సంబంధించిన వీర్రాజు గారు గాని వీళ్ళందరూ మాట్లాడితే నోటికి వచ్చినట్లు ఇష్టాన్సారం మాట్లాడతావా? నువ్వు తప్ప చేయబోతే జాకి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పి, నువ్వు తప్ప చేసి 6000 మంది ఆడపిల్లలు కడుపు కొట్టావు, వాళ్ళ ఉసరు నీకు తగలదు. ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకోవాలని ప్రకాష్ రెడ్డి గారికి కూడా మేము హెచ్చరిస్తూ, చందు కూడా నోరు అదుపులో పెట్టుకోండి, ఎవరిని మాట్లాడుతున్నామని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి మాట్లాడతారా? అంటే పరిటాల రవి గారిని మొత్తసీనాతో ప్రకాష్ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంపించారనే విషయం నీ నోటు ద్వారా నువ్వు చెప్తున్నావు. మళ్ళా ఆ పని ఆయన అనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కాల్సిండే వాళ్ళంట. మరి ఈరోజు జైల్లో ఎవరయ్యో చంపింది? మరి ఇదన్నీ చూస్తుంటే తోపుతుర్తి ప్రదర్శ వెళ్ళి సబ్ జైలు కూడా చంపినట్లు మాకు అనిపిస్తా ఉంది. దీన్ని అన్నిటి మీద కూడా పోలీసులు కానీ సిబిఐలు కానీ విచారణ కూడా జరిపించాలి.